నిన్నటి రోజున సోషల్ మీడియాలో అదే విధంగా ప్రధాన పత్రికల్లో ఛానళ్ళలో కూడా ఒక అంశాన్ని వైరల్ చేయడం జరిగింది. అది పూర్తిగా అవాస్తవమైన ఒక సంఘటనను పెట్టడం జరిగింది. 100% అది ఫేక్ న్యూస్. లోటస్ పౌండ్ లో నేను నిన్న అనిల్ కుమార్ ని కలిసినట్టు పెట్టడం జరిగింది. గతంలో 2019 ఆ ప్రాంతంలో ఒక క్రైస్తవ సమావేశానికి ముందు ఆంటీ రూమ్ లో తీసుకున్న ఫోటో అది. దాన్ని తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నాను. వాస్తవాలు తెలుసుకోకుండా అసత్య ప్రచారానికి ఎవరైతే ముందు మొదలుపెట్టినో వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. ఇది సత్యదూరమైన వార్త. తొలి ఉప ముఖ్యమంత్రిగా ఉండనంటే అది టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పెట్టిన భిక్ష. నా జీవితాంతం టిఆర్ఎస్ పార్టీలో ఉంటా, ఈ బంగారు తెలంగాణలో భాగస్వామ్యతని చెప్పేసి అనేక సార్లు చెప్పి మాట్లాడడం జరిగింది. రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా కలుసుకునే వాళ్ళు ఉంటారు, రాజకీయంగా కలుసుకునే వాళ్ళు ఉంటారు, పరిచయాలు ఉంటుంటాయి. కానీ దాన్ని రాజకీయాలకు అంటగట్టి పెట్టడం సరైంది కాదు.